మీ దగ్గర ఉన్న ఓల్డ్ శారీ బ్లౌజ్ అయినా లేదు అంటే న్యూ శారీ బ్లౌజ్ అయినా సరే, ఈవెన్ లెహంగా మీద క్రాప్ టాప్స్కి లెహంగాస్కి కూడా మీరు ఇలాంటి అందమైన లట్కన్స్ని ఇంట్లోనే 20 రూపీస్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అవునండి, జస్ట్ 20 రూపీస్ పెట్టేస్తే ఇలాంటి డిజైనర్ బ్యూటిఫుల్ లట్కన్స్ని, అదే టసిల్స్ని మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరిది ఎలా అనేది ఈ వీడియోని చివరి దాకా చూసి మీరు కూడా నేర్చుకొని మీరు కూడా ఖచ్చితంగా వీటిని ట్రై చేసేయండి. ఈ శారీ ఒక 4 to 5 ఇయర్స్ బ్యాక్ పర్చేస్ చేశానండి. ఇది మంచి రెడ్డిష్ పింక్ కలర్ శారీ, చాలా చాలా బాగుంటుంది. ఈ శారీకి కాంట్రాస్ట్గా గ్రీన్ కలర్ బ్లౌజ్ని ఇచ్చారు. సో ఇదేంటి అంటే శాటిన్ శారీ మీద వర్క్ వచ్చింది అండ్ బ్లౌజ్ అయితే ఈ విధంగా గ్రీన్ కలర్లో ఇచ్చారు. నేను కుట్టించుకున్నప్పుడు ఈ టసిల్స్ని వేయించుకున్నాను. ఇవి ఏంటి అంటే కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపిస్తాయండి, హెయిర్కి పట్టుకుంటూ కొంచెం గుచ్చుకుంటూ ఉంటాయి. సో అందుకని నేను ఈరోజు ఆ శారీలోనే ఒక 4 ఇంచెస్ క్లాత్ వరకు తీసుకొని నేను టసిల్స్ని తయారు చేసుకోబోతున్నాను. నేనైతే నాకు మ్యాచింగ్ కావాలి అని చెప్పి ఈ విధంగా తీసుకుంటున్నానండి. ఇది కొంచెం పాత శారీ కాబట్టి మీరు కొంచెం సేమ్ కలర్ది మీకు బయట పీస్ దొరికితే మీరు తీసుకొని కొనుక్కొని చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే చూసారు కదా, ఒక 1 హ్యాండ్ గ్యాప్తో క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. ఈ కొంచెం కట్ చేసుకోవడం వల్ల శారీ లెంత్ ఏమీ తగ్గిపోదండి. ఇదేంటి అంటే కట్టు చెరుగులో కట్ చేసుకుంటున్నానండి నేను. మీరు శారీ కొనుక్కున్న వెంటనే కూడా ఇదే విధంగా కట్ చేసుకోవచ్చు, లేదంటే నేను చెప్పిన విధంగా మీరు వేరే కలర్ అయినా తీసుకోవచ్చు, బ్లౌజ్ కలర్ శారీ కలర్ అది మీ చాయిస్. సో నేనైతే ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నేను దీన్ని చూసారు కదా ఈ విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి. నేనైతే ఇక్కడ మీరు చూసినట్లయితే 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. అది మీ చాయిస్. నేను స్టార్టింగ్లో చూపించాను కదా నేను ప్రిపేర్ చేసినవి, అవి కొంచెం మీడియం సైజులో ఉన్నాయి, మరీ పెద్దగా లేవు మరీ చిన్నగా లేవు. మీకు ఏ సైజులో కావాలి అనేది మీ ఇష్టం, అది మీరు చూస్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. సో నాకు మొత్తం 2 పీసెస్ కావాలి 2 టసిల్స్కి. సో నేనైతే ఈ విధంగా స్క్వేర్స్గా కట్ చేసుకుంటున్నాను. మీరు ఇన్ కేస్ మీ లెహంగాస్కి గాగ్రాస్కి చేసుకున్నట్లయితే కొంచెం పెద్ద సైజ్ చేసుకుంటారు కదండి, అప్పుడు కొంచెం పెద్దగా కట్ చేసుకోండి. సో చూసారు కదా ఈ విధంగా నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత అయితే నేను ఇక్కడ కాటన్ తీసుకుంటున్నాను. సో నేను నార్మల్ కాటన్ తీసుకుంటున్నాను. మీకు కావాలి అంటే మీరు ఫైబర్ కాటన్ ఉంటుంది కదా అదైనా తీసుకోవచ్చు, అది మీ చాయిస్ మీ దగ్గర ఉన్నదాన్ని బట్టి. అండ్ ఇప్పుడు ఈ కాటన్ని నేను ఒక బాల్ లాగా చేసుకుంటున్నానండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత నేను ఇలా ఈ క్లాత్లో పెట్టేసుకుంటున్నాను. సో చూసారు కదా దీన్ని కరెక్ట్గా బాల్ షేప్లో చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, ఇది మీకు నచ్చిన లెంత్లో పెట్టుకోవచ్చు. సో నేను దీన్ని స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో మీరు అటాచ్ చేసుకునేటప్పుడు మీకు కావాల్సిన లెంత్ బట్టి ఉంటుంది. మీకు కొంచెం చిన్న లెంత్లో కావాలి అంటే మీరు కొంచెం క్లాత్ ఉంచుకోవచ్చు, లేదు అంటే కొంచెం ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని ఉంచుకోవచ్చు. సో చూసారు కదా ఇలా మొత్తం కవర్ అయ్యే విధంగా గట్టిగా నేను ఇక్కడ స్టిచ్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా నేనైతే ఇక్కడ గట్టిగా టాకాలు వేసేసుకుంటున్నానండి. సో ఇదంతా కవర్ అయ్యే విధంగా వీలైనంత దగ్గరగా దీన్ని చుట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. సో ఈ క్లాత్ అంతా కవర్ అయ్యేలాగా నేను ఇక్కడ కుట్టుకున్నాను. అండ్ ఆ తర్వాత ఇవేంటి అంటే టసిల్ క్యాప్స్ ఉంటాయి కదా, సో నేను ఫ్లవర్ షేప్లో ఉన్న ఒక క్యాప్ తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత నా బ్లౌజ్కి ఇచ్చిన థ్రెడ్కి నేను దీన్ని అటాచ్ చేసుకుంటున్నాను. ఈ అటాచ్ చేసుకోవడం అనేది చాలా గట్టిగా కుట్టుకోవాలండి, అంటే స్ట్రాంగ్గా ఉండాలన్నమాట, లేదు అంటే అది 1-2 వాషెస్కే ఊడిపోతూ ఉంటుంది. సో నేనైతే ఇక్కడ గట్టిగా టాకాల్ని వేసేసుకుంటున్నాను. ఇదేంటి అంటే స్టోన్ లేస్ అండి, ఇది మనకి ఈజీగా ఫ్యాన్సీ స్టోర్స్లో అండ్ అలాగే ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఇది మల్టీ కలర్ స్టోన్ లేస్ అన్నమాట, మీకు ఇది లైన్స్ దొరుకుతాయి. సో మీకు 5 లైన్స్ 10 లైన్స్ మీకు ఎంత కావాలి అనేది మీరు చూసి కొనుక్కోవచ్చు. సో ఇది మీటర్స్ లెక్కన అమ్ముతారన్నమాట. నేనైతే ఇక్కడ చిన్నది తీసుకున్నాను, ఎందుకు అంటే ఈ చిన్నది తీసుకున్నట్లయితే నేను 3 పీసెస్ కట్ చేసుకొని 3 టైమ్స్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా చాలా బాగుంటుందండి ఈ లేస్, మంచి షైనింగ్ ఉంటుంది ఆ మల్టీ కలర్ స్టోన్స్ అనేది.
అండ్ అలాగే దేని మీదకైనా ఈజీగా మార్చైపోతుంది, ఎందుకంటే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కాబట్టి. ఇక్కడ నేను ఈ లేస్ అటాచ్ చేస్తున్నాను, మీరు ఇదే అటాచ్ చేయాలని లేదు, మీ దగ్గర ఉన్న లేసెస్ ఏవైనా అటాచ్ చేసుకోవచ్చు అండి. అండ్ అలాగే మీకు లేసెస్ ఇష్టం లేదు అంటే మాత్రం మీరు షుగర్ బీడ్స్ కానీ ఏమైనా కూడా దీని చుట్టూ స్టిచ్ చేసుకోవచ్చు. అది మరొక వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను, అది వేరే డిఫరెంట్ కంప్లీట్ డిఫరెంట్ లుక్ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ దీన్ని అటాచ్ చేసుకున్నా. ఈ లేస్ కుట్టుకునేటప్పుడు మీరు క్లాత్ని కూడా కలిపి అటాచ్ చేసుకోవాలండి, లేదంటే ఊరికనే ఊడిపోతుంది. సో కలిపి దీన్ని దగ్గర కనుక్కుంటూ స్టిచ్ చేసేసుకోవడమే, చాలా ఈజీ అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది ఇది. సో ఇప్పుడు నేను ఫస్ట్ది అటాచ్ చేసుకున్నాక సెకండ్ది కూడా అటాచ్ చేసేసుకుంటున్నాను. ఇదేంటి అంటే మీరు కరెక్ట్గా మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలండి, ఎక్కువ తక్కువ అయితే బాగోదు. అంటే కొంచెం ఎక్కువ అయితే చాలా లూజ్ లూజ్గా అసలు బాగోదు అన్నమాట, అండ్ తక్కువ అయినట్లయితే గ్యాప్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేను కరెక్ట్గా మెజర్ చేసుకొని కట్ చేసుకొని ఈ విధంగా అటాచ్ చేసేసుకుంటున్నాను. సో రెండు అయిపోయిన తర్వాత ఇప్పుడు మూడోది కూడా స్టిచ్ చేసుకున్నానండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ నేను ఒక నాట్ వేసుకుంటున్నాను. ఈ నాట్ ఎందుకు అంటే మనం పైన టసిల్ క్యాప్ పెట్టాం కదా, అది కిందకి మీదకి మూవ్ అయిపోతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒక నాట్ వేసేసుకున్నట్లయితే గట్టిగా మీకు ఆ టసిల్ క్యాప్స్ అనేవి మూవ్ అవ్వకుండా ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి షుగర్ బీడ్స్ అండి. నేను ఎప్పట్లాగానే ఈసారి కూడా యాంటిక్ బీడ్సే యూస్ చేస్తున్నాను. ఇవైతే మనకి కలర్ పోకుండా ఉంటాయన్నమాట ఎన్ని వాషెస్ అయినా. సో ఇప్పుడు నేను షుగర్ బీడ్స్ని ఇక్కడ స్టిచ్ చేసుకోబోతున్నాను. ఇదేంటి అంటే నేను ర్యాండమ్గా స్టిచ్ చేసుకుంటున్నాను షుగర్ బీడ్స్ని. మీకు కావాలి అంటే మీరు 0mm బీడ్స్ని స్టిచ్ చేసుకోవచ్చు, కుందన్స్ని అంటించుకోవచ్చు, లేదంటే స్టోన్స్ని అంటించుకోవచ్చు, మీకు నాట్స్ వేసుకోవచ్చు, లేదంటే జర్కన్ స్టోన్స్ ఉంటాయి కదా వాటిని కూడా స్టిక్ చేసుకోవచ్చు. అది మీ ఓన్ చాయిస్, మీకు ఏ విధంగా కావాలి, కొంచెం సింపుల్గా కావాలా, హెవీగా కావాలా, అండ్ అలాగే మీరు ఎంత స్పీడ్గా కుట్టుకోవాలనుకుంటున్నారు, అండ్ బ్లౌజ్ డిజైన్ మీద కూడా బేస్ చేసుకొని మీరు దీన్ని డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారనేది మీ ఇష్టం. సో సింపుల్గా కావాలనుకుంటున్నాను నేను దీనికి, అందుకని చెప్పి ఈ విధంగా బీడ్స్ని కుట్టుకుంటున్నాను. చాలా క్విక్గా అయిపోతుంది షుగర్ బీడ్స్ని యాడ్ చేసుకోవడం కూడా, అండ్ అలాగే లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఒకటి స్టిచ్ చేసుకున్నాను, అది పక్కన మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. చాలా చాలా బాగుంటుంది అన్నమాట లుక్ వైజ్ కూడా. మీకు కొంచెం హెవీగా కావాలి అంటే మీరు ఇంకా దగ్గర దగ్గర కూడా కుట్టుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే ఇక్కడ సెకండ్ రో కూడా కుట్టుకుంటున్నాను. సో ఇక్కడ మరొక ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే మీరు నీడిల్ని ఎక్కడైతే దించుతున్నారో అక్కడి నుంచే తీయాలండి. అంటే ఎక్కువ గ్యాప్ అనేది రాకూడదు, మీరు కొంచెం పక్కకి తీసినట్లయితే అది లూజ్గా వస్తుంది అండ్ గ్యాప్ కూడా వచ్చేస్తుంది. సో ఈ విధంగా దగ్గర దగ్గరగానే మీరు కుట్టుకోవాలి. ఇక్కడ మొత్తం స్టిచ్ చేసుకోవడం అయిపోయిందండి. నేను మధ్య మధ్యలో కొంచెం గ్యాప్స్ ఉన్న చోట ఫిల్ చేసుకుంటూ వస్తున్నాను. ఈ విధంగా ఎందుకు చేస్తున్నానంటే మీకు డౌట్ రావచ్చు, మీరు నీడిల్ని అంటే థ్రెడ్ని ఎక్కడ కట్ చేస్తారు అనేది. సో అది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. నేను మళ్ళీ బ్యాక్ సైడ్కి వచ్చేసాను, అంటే స్టార్టింగ్ ఎక్కడైతే స్టార్ట్ చేశానో అక్కడికి వచ్చేసాను. సో మధ్య మధ్యలో గ్యాప్స్ ఎక్కడైనా ఉన్నా సరే ఫిల్ చేసుకుంటున్నాను, అండ్ ఈ టాప్ పోర్షన్లో కూడా ఫిల్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఫిల్ చేస్తే ఏంటి అంటే కొంచెం గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. సో ఈ విధంగా చేసుకుంటూ మీరు కనిపించకుండా ఇక్కడ థ్రెడ్ని కనుక కట్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, నా బ్లౌజ్కి నేను చేసుకున్న టసిల్స్ లుక్ అనేది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.
మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ టెసల్స్ని ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ కెమెరాలో కన్నా కూడా డైరెక్ట్గా చూస్తే ఇంకా మంచి షైనింగ్ లుక్తో అండ్ అందంగా కనిపిస్తుంది. సో నేనైతే ఇది కాస్త సింపుల్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా దీన్ని అందంగా డిజైన్ చేశాను. మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కింద కమెంట్ సెక్షన్లో తెలపడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.